హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. మళ్ళీ పెరిగిన కొత్త కేసులు, తాజా కరోనా గణాంకాలు ఎలా ఉన్నాయంటే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. సో బుధవారం 656,000 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 13,313 కొత్త కేసులు వచ్చినాయి. ఇవన్నీ నిన్న 12,000 కేసులు దగ్గరలో నమోదైనాయి అన్నమాట. సో పాజిటివిటీ రేట్ చూసుకున్నట్లయితే 2.03% చేరింది. ఒక కేరళలోనే 4,000 మంది పైగా కేసులు వచ్చినాయి. సో మహారాష్ట్రలో 3,000 పైగా కేసులు వచ్చినాయి. ఢిల్లీలో ఆ సంఖ్య 1,000 దిగువకు చేరింది. ముంబైలో పాజిటివిటీ రేట్ 20% చేరి ఆందోళన కలిగిస్తుంది. గురువారం కేంద్ర గణాంకాలు మనకి ఈ విధంగా చెప్పారన్నమాట. సో ఇప్పటివరకు 4.33 కోట్ల మందికి మహమ్మారి సోకింది. ఇన్ఫెక్షన్ విస్తరించడంతో క్రియాశీల కేసులు 83,990 పెరిగాయి. క్రియాశీల రేటు 0.19% ఉంది. రికవరీ రేట్ ఏమో 98.60% పడిపోయింది. నిన్న 10,972 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 38 మంది మృత్యువుడికి చేరుకున్నారు. తాజాగా మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక నిన్న 14.91 లక్షల మందికి టీకా వేశారు. మొత్తంగా 196 కోట్ల పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం అయితే తెలిపిందనమాట. సో ఇది మనకు ప్రజెంట్ దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్. వీడియో నేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.